క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పిఎం పాలెంలోని సాంకేతిక కాలేజీలో ప్రభా క్రికెట్ అకాడమీని మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఆనుకుని ప్రభా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని అన్నారు. 13 జిల్లాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు తమ ప్రభుత్వం అత్యధిక బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు క్రీడలను ప్రోత్సహించే దిశగా జాతీయ స్పోర్ట్స్ స్టేడియం నిర్మించేందుకు స్థల సేకరణ చేస్తున్నట్లు తెలియజేశారు. క్రీడా అకాడమీల ద్వారా పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభా క్రికెట్ అకాడమీ చీఫ్ కోచ్ తాటి ప్రభాకర్, సాంకేతిక కాలేజీ కరెస్పాండెంట్ ఎస్విహెచ్ రాజేంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు కె శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మధురవాడ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాను. ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి, అలాగే చాలా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఉన్నా కూడా పిల్లలకి గ్రాండ్ అకాడమీలు ముందుకొస్తే కనుక రాబోయే రోజుల్లో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరింత వెలికితీసి వారిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఇలాంటి అకాడమీలు చదువుతున్నారు. మరి దీన్ని నడిపిస్తున్న ఉష గారు వాడు ఆల్రెడీ నేషనల్ ఛాంపియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆవిడ ఆల్రెడీ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది, ఈరోజు క్రికెట్ అకాడమీ కూడా స్టార్ట్ చేసిన సంతోషం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతిభగల క్రీడాకారుల్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వం చాలా ఒక పక్కన మన 13 జిల్లాలో ఉన్నటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయండి, ఉన్న క్రీడా ప్రాంగణాలు మరి స్థలాలు ఏమన్నా అక్కడ ఉంటే కనుక వాళ్ళకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాళ్ళకి మరి ఐడెంటిఫై చేసే స్థలాలని ఒక జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయండి. వాళ్ళు అడగంటే ఇంపార్టెంట్గా మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రతిభ గల క్రీడాకారులు వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక అలా ఉండిపోతున్నారు. మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహం పెట్టారు. ఈ ప్రతిభ గల క్రీడాకారులకి జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్ సాధిస్తే 5 లక్షలు, అలాగే బ్రాంజ్ మెడల్ సాధిస్తే 3 లక్షలు, సిల్వర్ మెడల్ సాధిస్తే 2 లక్షలు అని చెప్పారు. మరి గత సంవత్సరం 2 కోట్ల రూపాయలు 13 జిల్లాల్లో క్రీడాకారులు పెట్టుకోవడం జరిగింది.